ఇదే పద్ధతిలో పాంచరాత్రంలో కూడా స్వామి ఉదారా శబ్దానికి వ్యాఖ్యానం చేస్తూ మత్ప్రాప్తి ఉపాయోవై సాక్షాత్ లక్ష్మీపతి స్వయం లక్ష్మీపురుషకారేణ వల్లభా ప్రాప్తియోగిని, ఇప్పించే అమ్మవారే గొప్పది, ఇప్పించగలుగుతుంది ఉదార. ఔదార్యానికి లౌకికమైన గాథ ఒకటి ఉంది, ప్రాచీన కాలంలో పెద్దలు చెప్పింది. ఒక మహానుభావుడు నవయవనంలోకి రాగానే యువకులందరికీ సాధారణంగా ఉన్న లక్షణమే వచ్చింది, ఒక అమ్మాయిని ప్రేమించాడు పాపం, సంతోషం, వెళ్ళాడు తిరిగాడు, మొత్తం మీద ప్రేమను పొందాడు. ఆ పిల్ల పెద్ద కోరికలు ఏమి అడగలేదండి, నీకు నాన్న లేడు కదా, అమ్మే ఉంది, తీరా పెళ్లి చేస్తుందా కావండి రాత్రి అంపాన పెడుతుందో ఏమిటో అని మనసులో అనుకుని మీ అమ్మగారి గుండెకాయ తెచ్చిపెట్టిన ఆయన అందుటి వీడిని మనవాడి పాపం. మనవాడు ప్రేమావేశపరుడు కదా పాపం, అత్తప్పిక లేదనుకున్నాడు, తల్లి దగ్గరికి వచ్చాడు, అమ్మ నీకు వయసు అయిపోయింది ఎన్నాళ్ళు ఉంటావో ఏముంది కానీ గుండెకాయ నాకు ఇచ్చాయన్నట్ట. ఆవిడ స్వయంగా కత్తి పట్టుకొచ్చింది, తీసుకొని అయినా వీడు గుండెలు చీల్చి ఆ శుభ్రంగా వక్షసలను చీల్చి గుండెకాయ పట్టుకు పరిగెడుతున్నాడు. పరిగెడుతుండగా పొరపాటుని ఒక రాయి తగిలి పడిపోయాడు, చేతిలో ఉన్న గుండెకాయ ఎక్కడికో ఎగిరెళ్ళి పడింది. వీడు లేచి ఒళ్ళు తులుపుకుంటుంటే, జాగ్రత్త నాయన, నెమ్మదిగా వెళ్ళరా, చూసుకోకుండా వెళతావేంరా అని శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏమిటంటే ఇంకా కొన ప్రాణంతో ఉన్న గుండె నుంచి వస్తుందా తప్పుడు. వీడు పట్టుకుని వెళ్ళాడు ప్రియురాల దగ్గరికి, మొహం మీద తలుపేసి ఏముందో తెలుసురా, 25 ఏళ్ళు మనిషిగా చెయ్యడానికి పడ్డ యాతన పడ్డ మహాతల్లిని 25 రోజుల కిందల పరిచయమైన నాకోసమే చంపావు కదా, ఇప్పుడు ఇంకోళ్ళు కనిపిస్తే నన్ను చంపని గ్యారంటీ ఏముంది, వెళ్ళి రమ్మందిట. ఇది మనకి సుమారు 50 ఏళ్ల కిందట చందమామ కథల్లో వచ్చిన కథ. అంటే ఔదార్యం అంటే ఎంతని చెప్పాలండి. శంకరాచార్యుల వారు మాతృకా స్థవంలో చెప్తారు, ఔదార్యానికి మారు పేరు అమ్మ అని అంటారు. అలాంటి ఉదార స్వభావం కలిగింది లక్ష్మీతంత్రమే స్వయంగా చెప్పుకుంటుంది అమ్మవారు. మత్త ఏవ ఉద్గతాని ఇహ విజ్ఞానాన్ని మహర్షిణాం, మహర్షులందరికీ కూడా చక్కటి జ్ఞానం లభించిందే, ఇదంతా నా వల్ల లభించింది. శక్తయశ్చ క్రియాశ్చైవ, మహర్షులు అనగానే గడ్డాలు మీసాలు పెంచుకున్న వాళ్ళు చేతిలో దండం కమలం ఇంతే అనుకుంటున్నారు, వాళ్ళ వల్ల రాజరికాలు నిలబడ్డాయి, వాళ్ళ వల్ల ప్రజలు బాగుపడ్డారు. రాజులు కూడా చెయ్యలేని స్థితిలో ఉండగా ప్రభుత్వం వారు, వాళ్ళు తమ తపశక్తిత వర్షాన్ని కురిపించి లోకాన్ని బాగు చేసిన వాళ్ళు ఎందరో మహర్షులు. అలాంటి క్రియలు శక్తులు అన్నీ కూడా విశృంఖలేష్టదాంచాపి, వాడు ఏది కోరుకుంటే అది ఇచ్చానరా వాళ్ళకి, ఇచ్చిందంతా నేనే, అందుకని వాళ్ళు ఏం పేరు పెట్టారు నాకు, మాం ఉదారాం విదుర్బుదాహ, నా పేరు ఉదారా అని పేరు పెట్టారు. సప్తాక్షరోయం మంత్ర, ఈ మంత్రము 7 అక్షరములు, ఓం ఉదారాయై నమః సర్వం ఇష్టం ప్రయచ్చతి. అలాంటి ఉదార అమ్మవారు, ఉదారత్వం కలిగినది అంటూ తాం ఉదారాం పద్మనేగిం శరణం ప్రపజ్జే. పద్మనేమి అంటే పద్మాన్ ప్రకృతి పురుషాన్ నయతి. పద్మనేమి అంటే నేమి అంటే అర్థం ఏమిటి, టైర్ అంచు, చక్రానికి ఉంటుంది సరే నేమి, పయ్యంచు, పయ్యంచు లేదనుకోండి చక్రం ఏమైనా నడవగలదా, నడవదు. చక్రం లోపల ఎన్ని ఆకులు ఉండనివ్వండి, ఎన్ని ఉండనివ్వండి, నాభి ఎలా ఉండనివ్వండి, పైన ఉండాల్సిన తొడుగు లేనట్టయితే నడవలేదు కదా. అలాగే నేమి ప్రకృతి పురుషుడు అనే 2 పద్మములని వికసింపజేస్తుంది. కాబట్టి పద్మాన్ ప్రకృతి పురుషాన్ నయతి పద్మనేవి. పద్మము అంటే కాలమునకు పేరు, కాలం పద్మమిది ప్రత్యక్షతే, దానికి ఆధారం అమ్మవారు. ఎలాగ కాలం అంటే అర్థమేమిటి, కొలిచేది మారేది మార్చేది. చాలామంది ఏం చేస్తున్నావో ఏదో కాలక్షేపం నడుస్తోందండి, కాలం నూక్షేపం చేయక్కర్లే, కాలం నడిచిపోతూనే ఉంటుంది పెద్ద, దానికి ఏం కష్టపడక్కర్లేదు. కాలక్షేపం అంటే అర్థమని కాదు, వేరే అర్థం ఉంది. మనం అనుకుంటూ ఉంటాం కాలాన్ని గడుపుతున్నాం, కాలం నువ్వు ఏం పని చేసినా చేయకపోయినా కాలం నడుస్తూనే ఉంటుంది, దాన్ని ఎక్కడ ఆపుతావు, అంచేది ఏం అవసరం లేదు. అలాంటి కాలమును నడిపించేది మార్చేది అమ్మవారు పద్మనేమి. అంటే ఓం పద్మనేమి శరణం ప్రపద్యే, లేదా
ఓం పద్మనేమిన్యై నమః అన్న ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే మన దగ్గర ఉన్న లోటు ఉన్న సంపద ఆ తీరిపోతుంది, సంపద పెరుగుతుంది. అలాగే అలక్ష్మీ మే నశ్యతాం తాం వృణీ, అమ్మా నిన్ను శరణాగతి చేస్తున్నాను, భగవంతునికి చెందనిది ఏదుందో అదే అలక్ష్మి, భగవంతునికి ఆగ్రహం కలిగించేది ఏదుందో అదే అలక్ష్మి, అలాగే మన సంసారమే అలక్ష్మి. అదేమిటండి సంసారం లేకపోతే ఎలాగండి అంటారా? నిజమే. బండిని ఎడ్లు లాగుతుంటాయి, ఎడ్లు కూర్చున్నవాడు బండివాడు తాడు ఇలా లాగాడు, లాగితే ఎద్దులు ఆగాయి. కానీ అంతకుముందే చక్రం నడుస్తోంది కదా, ఇక్కడ తాడు లాగ్గానే ఎద్దు ఆగుతుంది కానీ బండి చక్రం ఆగదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ బండి చక్రం కూడా ఒక రెండు అంగుళాలైనా ముందుకు నడుస్తుంది కానీ ఎద్దు అక్కడ ఆగింది, ఎద్దు వెనక భాగాన్ని గాయపరుస్తుంది. ఇప్పుడు చెప్పండి కాలం అంటే ఏమిటి అంటే, ఈ తాడు లాగేటప్పుడు తెలివైన వాడు ఏం చేస్తాడో తెలుసునా? తాడు లాగితే ఎంతసేపటిలో ఎద్దు ఆగుతుంది, ఆగినప్పుడు ఈ చక్రం ముందు ఎంత కదులుతుంది, ఈ వ్యవధికి తగినట్టుగా చక్రం దానికి తగలకుండా ఉండేలాగా తాడు లాగాలి నియమం. ఇది సారథికి ఉన్న నియమం. అందుకనే మన వాళ్ళు బస్సుల వెనకాల కార్ల వెనకాల రాస్తుంటాడు కీప్ డిస్టెన్స్ అను 50 feet అను. ఈ మధ్య దిక్కుమాలి ఇంగ్లీష్ 50 feet అంటాడు, ఫీట్ అంటేనే బహువచనం, ఎసడు పెట్టాడో వాడికి అర్థం కాదు. అవు అది అంటే లక్ష్మీదేవి కాలాన్ని అంత ఖచ్చితంగా నియమిస్తుంది. అలాగే అంచేత ఆవిడ పద్మనేమీం అలక్ష్మీం మే నశ్యతాం. అలక్ష్మి అంటే మన దగ్గర డబ్బు ఉంది, అది ప్రాణం తీసేదైతే అది డబ్బు అవుతుందా? అంటే మన దగ్గర ఉన్న సొమ్ము మనకు ఉపయోగించాలి, మనకి నష్టం కలిగించకూడదు. నష్టం కలిగించేది అలక్ష్మి, అది విశేషం. అంతేకాదు భగవంతునికి ఆగ్రహం కలిగించేది. అంటే మన దగ్గర సొమ్ము ఉంది, ఏటవాడు చూసి ఏడ్చి మన మీద బాంబు వేద్దామని ప్రయత్నిస్తున్నాడు, అది నిజంగా సంపద అవుతుందా? మరి అలాంటి సంపద నాకొద్దు. సంసారం కూడా సంపదే, కానీ సంసారం బండి లాంటిది, ఎలాగా నడిపిన నాడు నడుస్తుంది అదే గాయపరుస్తుంది. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, బండి అన్నది ఒక చోట నుంచి ఒక చోటికి తీసుకెడుతోంది అన్న భావన ఉన్నట్టుగానే ఈ సంసారం వల్ల కూడా ఆనందాన్ని అనుభవిద్దాం. ఆనందాన్ని అనుభవించి శాశ్వతమైన ఆనందానికి వెళ్ళాలి. దీన్ని ఓ పెద్దలు చెప్పారు, కారులో ప్రయాణం చేయాలని కోరుకో, తప్పేం లేదు, ఒక కారు కాదు 20 cars కొనుక్కో, ఎవడొద్దనులే, కారులో కాపురం చేసే ప్రయత్నం చెయ్యకు. అంటే ఏది దేనికి ఉపయోగించాలి దానికి ఉపయోగించు. అలా ఉపయోగించన్నాడది అలక్ష్మి. అలాంటి అలక్ష్మి నాకు తొలగిపోవాలి అని అంటున్నారు, సంపూర్ణ శరణాగతి చేస్తున్నారు. ఒక ఆయన అడిగారు పాపం అంటే ఏమిటి పుణ్యం అంటే ఏమిటి అని. అట్ట అనగానే మనం పుస్తకాలు తీసుకుని ఇలా చేస్తే పాపం ఇలా చేస్తే పాపం ఏమో 100 రాస్తాం. ఆయన అవస్థ పడకుండా ఒకటేమి చెప్పాడు, లేదయ్యా భగవంతుడా, నీకు ఇష్టమైన పని ఏది ఉంటుందో అది పుణ్యం, ఇష్టం కాంది పాపం, ఆలోచించుకోమన్నాడు. భగవంతునికి ఇష్టం ఉండుట అంటే ఆలోచించుకోవాలి, మీరు మనం ఆలోచించు చేసుకోవాల్సిందే. అంతే తప్ప పాపము పుణ్యము గీత గీసి నిశ్చయించాల్సిన అవసరం లేదు. అలాగే నాకు కూడా అలక్ష్మి సంపద కానిది నాకు వద్దే వద్దు అలాంటిది. ధర్మరాజు హస్తినాపురంలో ఉండి రాజ్యం పరిపాలిస్తున్నా, ఇది నా సొంత సొమ్ము అనుకుని ఏనాడు పరిపాలించలే. రామచంద్రస్వామి రాజ్యం చేతికొచ్చింది, నేను రాజుని అని ఎక్కడా ప్రయత్నించలేదు ఆయన. అంటారు రామో రాజ్యం ఉపాసిత్వ దేవలోకం గమిష్యతి, రాముడు రాజ్యాన్ని పరిపాలించడం లేదు ఉపాసన చేశాడు. ఉపాసన చేస్తున్నప్పుడు ఏమిటి, ఈ ఫలితము నాది కాదు, ఎవరి కోసం మంత్రం చదువుతున్నాం, ఏమైంది అతని కోసం చదువుతున్నామండి, అంతే అతని కోసం చూస్తున్నాను, నాకు సంబంధం లేదు. ఇంతటి భావన ఉండగలిగి ఉండాలి, ఇది సంపూర్ణ శరణాగతి. ఈ సంపూర్ణ శరణాగతి స్వయంభువ స్మృతి ఏం చెప్తుందో తెలుసా? సర్వకామప్రదాం రమ్యాం సంసారాజ్ఞవతారిణీం శరణ్యాం అనుచింతయేత్ దేవీం క్షిప్రప్రసాదినీం. నీవు నిజముగా దృష్టి పెట్టి అమ్మా నాకు ఇది కావాలి, దీనివల్ల నాకు క్షేమం ఉండాలి, పక్క వాళ్ళకు కూడా క్షేమం ఉండాలి. ధర్మరాజు కృష్ణ పరమాత్మని రాయబారానికి పంపిస్తూ రాజ్య పరిపాలన మీద మోజు నాకు లేదయ్యా, దానికోసం కాదు, నా మీద ఆధారపడి ఉన్న కొన్ని వేల మంది ఉన్నారు,
గ్రాసవాసోదైన్యములకు వాళ్ళకింత తిండి అంత బట్ట ఉండడానికి చోటు, దీనికోసం నాకు రాజ్యం కావాలి. ఏ యజమానైనా అలా ఉన్నాడా? అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం అలాంటి యజమానులని. తన వాళ్ళ కోసమే ఇల్లు కట్టించిన వాళ్ళు చూస్తాం, తన వాళ్ళ కోసమే ఏదో చేసి అలాంటి వాళ్ళు ఉన్నారు. ధర్మరాజు చేసిన పని అది, అంటే నా కోసం కాదు నా మీద ఆధారపడిన వాళ్ళ కోసం అన్నాడు. అగో అలాంటి భావనతో నువ్వు చేసినప్పుడు అక్కడ సర్వకామప్రదాం నువ్వు కోరిన కోరికలన్నీ ఇస్తుంది. అంటే మన వాడెవడో అమ్మవారు ఉపాసన చేసి నాకు వశీకరణ శక్తి కావాలి అన్నట్టు మహానుభావుడు. వశీకరణ శక్తి అంటే అందరినీ వశం చేసుకోవడం అని చెప్పి. కానీ నీకు ముసల్తనం వచ్చినా అది వశీకరణ అన్న ఉపయోగిస్తుందే? వాడెవడో పావుల్ని ఆడించేవాడు, పాము చేతిలోనే పోయాడు. వాడెవడో పాపం తిమింగలాలతో ఆటలాడేవట్ట, తిమింగలం వల్లే పోయాడు వాడు, ప్రమాదమే కదా. అలాగే మోటార్ బైక్ మీద రేసింగ్ ఇంటర్నేషనల్ ఫేము దాంట్లోనే. అంటే నీకు వశీకరణ చేసుకో, ఆ వశీకరణ నీకెంతవరకు ఉపయోగిస్తుంది ఆలోచించుకోవాలి కదా. అలాంటిది కాదు, సర్వకామప్రదాం రమ్యాం, అందమైన అమ్మవారు, అందమైన కోరికలు ఇచ్చేది ఆవిడ. సంసారాజ్ఞవతారిణి శరణ్యాం అనుచింతయేత్, అనుచింతయేత్ అండంలో తమాషా. చింతయేత్ అంటే సరిపోతుంది. అనుచింతయేత్ దేనికి? చింతించు కాదు, అనుచింతయేత్ అంటే సుఖం ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి ధ్యానం చెయ్యి. నువ్వేం చేస్తావు? మొహం పగిలిపోయినప్పుడే కొబ్బరికాయ కొడతావు, ప్రదక్షిణాలు చేస్తానంటావు. సుఖంగా ఉన్నావనుకో, ఇవన్నీ నా గొప్పతనము, నేనే సంపాదించా, మధ్యలో వాడేవాడు. ఇలాంటి దానికి ఉదాహరణ కుంతీదేవి. భగవంతుణ్ణి అంది, ఇవాళ మాకు సుఖాలు వచ్చాయి గనక మమ్మల్ని వదిలిపెడుతున్నావా కన్నయ్యా? అయితే నేను కోరుకునేది ఒకటే, ప్రపంచంలో ఉండే కష్టాలని నా మొహం మీదే పడినాయి. ఎలాంటి కష్టాలు? ఎత్ర ఎత్ర తవ దర్శనం భవతి. ఎలాంటి కష్టం వస్తే చిన్న చిన్న దేవతలు వచ్చి రక్షించకూడదు, నువ్వు వచ్చే రక్షించేంత కష్టాలు మాకుండాలి. అలా కోరుకు, ఎవరైనా కోరుకుంటారా? భాగవతంలో కోరుకుంది ఆవిడ. అలాగే లక్ష్మీ శరణాగతి చేస్తున్నారు, సంపూర్ణ శరణాగతి. జగన్నాథ పండితరాయలు ఒక చోట అంటాడు, అయ్యే మాతర్ లక్ష్మీ, అమ్మా లక్ష్మీదేవి, త్వదరుణ పదాంభోజని కటే లుఠంతం బాలం, నీ పదాల ముందు పడి ఏడుస్తున్నా నేను, ఏడుస్తున్నాను. మాం అవిరళ గళద్బాష్ప జటిలం, ఏకధారగా నీళ్లు గారుస్తూ ఉంటూ ఏడుస్తున్నాను నేను. సుధా స్నేహ సిగ్ధై అతిమసృణముగ్ధై, అందమైన చూపులతో రక్షించవమ్మా, నీ పిల్లాడు దుమ్ము కొట్టుకుపోతున్నా, నువ్వేం చేస్తున్నావు? ఇది శరణాగతి తత్వానికి. అంటే పిల్లవాడిని చీ అని దూరంగా తోసిన పాదాలు పట్టుకుంటాడు వాడు. ఆ శరణాగతి చేశారు ఈ శ్రీ సూక్తంలో, ఈ సూక్తంలో.